నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 75,253 గడపలు తిరిగామని చెప్పారు. ఎమ్మెల్యేలను ప్రతి ఒక్క గడప తొక్కే విధంగా మంచి ఆలోచన తీసుకువచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తోన్న ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్ రాజ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, వైసీపీ మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు నవీన్ రెడ్డి, గ్రామ మండల నాయకులు, మండల స్థాయి అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు 75,253 గడపలు తిరగడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎవరు కూడా ఆలోచించలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు. ఆ ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఎమ్మెల్యేలని ప్రజల వద్దకు పంపించడం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా ఏదన్నా ఒక ఏరియాలో ఒక మీటింగ్ పెట్టడం, ఎమ్మెల్యే అక్కడ కూర్చోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం మీటింగ్ అయిపోయిన తర్వాత జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒక కొత్త అనుభూతిని చూస్తూ ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా ఆనందంగా చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. రాష్ట్రమంతటా కూడా అన్ని జిల్లాల్లో దాదాపు 2,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలు చూడకుండా అందరికీ కూడా అందించడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందున్నారు. మేము ఇక్కడ పార్టీలు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నవరత్నాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత పార్టీలు చూడొద్దు, మనకు ఓటు వేయని వాళ్ళకి కూడా మనం పథకాలు ఇస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి మనసు కూడా ఈ విధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. కానీ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరికి మాత్రం నచ్చట్లేదు. ప్రజలందరూ కూడా, ఇతర పార్టీలకు సంబంధించిన అభిమానులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఆనందంగా సంతోషంగా అభినందిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికీ రాజకీయాలు కావాలి. చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రి కావాలని, పవన్ కళ్యాణ్ ఆయన ముఖ్యమంత్రి కావాలని, ఇద్దరూ కాలేరు. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలే మా జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష. అవే మా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చోబెడతాయి. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. మా మనవుడే మరలా ఈ రాష్ట్రానికి సీఎం కావాలి, మా ఇంటి బిడ్డే ఈ రాష్ట్రానికి సీఎం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ముక్తకంఠంగా పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.